ఏహే నాలుగు రోజులైతే అల్లే వెళ్ళిపోతారు, వారం రోజులు తిప్పలు పడితే అదే మహా ఎక్కువ, పది రోజుల తర్వాత శుద్ధాంతి, గట్టిగా నెల రోజులు కూసుంటే ఆడికే ఎక్కువ. ఈగో గిట్లా మాట్లాడుకున్నారు ఢిల్లీ రైతుల పోరాటం మీద, కానీ ఉడుం పట్టే పట్టిండ్రు పో, ఢిల్లీ బార్డర్కి వెళ్ళి ఆడు గిట్లా వెనకకేస్తలేరు. ఇప్పుడు ఏకంగా ఇండ్లు కట్టుకుంటున్నారు, ట్రాక్టర్ ర్యాలీలు, చెక్క జామ్లు, ఇట్లా నిరసనలు చేస్తూనే ఉన్నారు. మరి అలా ఏం నడిచిందంటే, వ్యవసాయ చట్టాలు వెనకకు తీసుకోవాలని భారత్ బంద్ చేసిండ్రు రైతులు. ఢిల్లీ బార్డర్ల రోడ్ల మీద క్రికెట్ ఆడి పాటలు పాడుకుంటా డ్యాన్సులు చేసిండ్రు. పంజాబ్, హర్యానాల బస్సులు, దుకాణాలు, షాపింగ్ మాల్లు మొత్తానికి బంద్ అయినాయి. రైలు బండ్లకు అడ్డం పడ్డరు, రాస్తా రోకోలు చేసిండ్రు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్లో కూడా బంద్ కనబడ్డది. ఆడాడ లొల్లులైనాయి. ఇక మన తానికి వస్తే కామ్రేడ్లు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు బంద్లో ముంగటున్నారు. బస్సులు ఆపిండ్రు, బైక్ ర్యాలీలు తీసిండ్రు, ఆటోలు బండ్లు రోడ్ల కడ్డం పెట్టిండ్రు. ఆడాడ పెట్రోల్ బంకులు, దుకాణాలు కూడా బంద్ అయినాయి. సెంటర్ సర్కార్ దిష్టి బొమ్మలు గాలబెడుతుంటే అరెస్ట్ చేసిండ్రు పోలీసు వాళ్ళు. కొత్త వ్యవసాయ చట్టాలు వాపస్ తీసుకోవాలని 4 నెలలైంది రైతులు కొట్లాడబట్టి. వీళ్ళు తగ్గుతలేరు, వాళ్ళు వెనక కోతలేరు, ఇంకెన్ని రోజులు కొట్లాడతారో చూడాలి మరి.